హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సఖి. నేను మీ స్నేహ. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో నెల రోజులు కరకరలాడుతూ ఉండే స్నాక్స్. ఇంకెందుకు లేట్? మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ రెసిపీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక చిన్నవి 3 కట్టలు మెంతాకును తీసుకోండి. కాడ లేకుండా ఓన్లీ ఆకు వరకే ఇలా తుంచుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోండి. చిన్న కట్టలో నేను 3 తీసుకున్నానండి. ఆ తర్వాత వీటిని ఇలా కొంచెం కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా అవ్వకపోయినా పర్లేదు, కానీ ఇలా కాస్త కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి 1 స్పూను నెయ్యి వేసుకొని దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న మెంతాకుంది కదా, దాన్ని దీంట్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మెంతాకు తీసుకున్నానండి. మీరు మెంతాకు ప్లేస్లో పాలకూర అయినా కూడా మీరు తీసుకోవచ్చండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆకు మనకి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలండి. అప్పటి వరకు కూడా కాస్త వేయించుకోండి. మరీ పచ్చి పచ్చిగా ఉందనుకోండి మెంతాకు మనకి చేదు వస్తుంది కదా, అందుకే ఆకుని కొంచెం పచ్చిదనం అంతా పోయే వరకు కూడా బాగా వేయించుకోండి. ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఆ తర్వాత 1 పావు కప్పు సన్న బొంబాయి రవ్వను తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర సన్న రవ్వ లేకపోతే కాస్త మిక్సీలో వేసుకొని దాన్నైనా కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. ఆ తర్వాత ఈ పిండిలోకి సరిపడా ఉప్పు, అలాగే 1 పావు టీ స్పూను మిరియాల పొడి, 1/2 టీ స్పూను వాము, అలాగే 1 టీ స్పూను నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూను పంచదార వేస్తున్నాను. మెంతాకు తీసుకున్నాను కాబట్టి టేస్ట్ని నేను బ్యాలెన్స్ చేయటం కోసం పంచదార వేస్తున్నాను. అదే మీరు పాలకూర తీసుకుంటే పంచదార అవసరం లేదు. ఆ తర్వాత కొంచెము పసుపు, అలాగే 1 స్పూను కారం వేస్తున్నాను. కారం నేను నార్మల్ కారం కాకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది కారం ఉండదని చెప్పేసి కేవలం రంగు కోసం నేను వేశాను. అలాగే 1 పావు టీ స్పూను ఇంగువ, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోండి. పచ్చి ఇంగువ వేసుకోవటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పిండి అంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా మనం పట్టుకుంటే ఇలా ఉండవ్వాలి. ఇలా అవ్వే వరకు మీరు అవసరం పడ నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మెంతాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మెంతాకు అంతా ముద్ద ముద్దగా ఉంటుంది కదా, దీన్ని కొంచెం ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఆ ముద్దతనం ఏమీ లేకుండా అంతా పొడి పొడిలాడేలాగా ఇలా కలుపుకోండి. ఆ తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండి అయితే మనం ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా ఉండేలాగా దీన్ని కలుపుకోండి. చపాతీ పిండిలాగా మెత్తగా ఇలా కలిపేసుకోండి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గానే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీదకి కొంచెము ఇలా నెయ్యిని అప్లై చేసుకోండి. పై లేయర్ మనకి ఎండకుండా ఉంటుంది, గట్టి పడకుండా ఉంటుంది. అందుకని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనం రవ్వ వేసాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని 10 నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల 4 స్పూన్లు మైదా పిండిని 1 గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి 3 స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యిని కూడా వేసుకొని దీన్ని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. జారుగా చేసుకోకండి, ఇలా గట్టిగా పేస్ట్ లాగా అయ్యేలాగే చేసుకోండి. చూడండి, ఇలా ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి బాగా కలుపుకోండి. మెత్తగా ఇలా బాగా ఉండాలండి పిండి. ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలుగా చేసుకోండి, పెద్ద పెద్ద ముద్దలుగానే చేసుకోండి, పెద్ద చపాతీ అయ్యేలాగా. వీటిల్లో 1 ముద్ద తీసుకొని మిగతా వాటి మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి, లేదంటే ఎండిపోతాయి. ఇప్పుడు తీసుకున్న ముద్దతోటి మనం చపాతీ చేసుకోవాలి. ఇక్కడ నేను పొడి పిండి మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పొడి పిండి కింద గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. ఇలా పొడి పిండి వేసుకొని దీన్ని ఇలా పలచగా పెద్ద చపాతీలాగా చేసుకోండి. మీకు ఎంత వీలవుతుందో చూసుకొని అంత పలచగానే చేసుకోండి. ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు ఇలా ఇలా చేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ అయితే ఉందో దాన్ని దీని మీదకి అంతా నీట్గా అన్ని వైపులా కూడా ఇలా అప్లై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం మైదా పిండి పొడి పిండిని ఇలా పైన చల్లుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద కూడా మళ్ళీ ఇంకొకసారి కాస్త మైదా పిండిని పేస్ట్ ఉంది కదా దాన్ని రాసుకొని మళ్ళీ పొడి పిండిని కొంచెం డస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఇంకొకసారి ఫోల్డ్ చేయాలండి. ఈ ఫోల్డింగ్ అనేది మీరు సరిగ్గా చూసుకొని చేయండి, మనకి పర్ఫెక్ట్గా లేయర్ లేయర్లుగా వస్తాయి ఇలా చేయటం వల్ల. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకొని మళ్ళీ దీన్ని
ఒత్తుకోవాలండి. మనకి ఇలా పొడవుగా ఉంది కదా షేపు, ఈ షేప్లోనే ఇలా ఒత్తేసుకోండి. ఇలా కొంచెం మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది. రెండోసారి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మీకు చూసుకొని ఎంత వీలవుతుందో అంత దీన్ని ఒత్తుకోండి ఇలా. ఆ తర్వాత మళ్ళీ దీని మీదకి మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి పేస్ట్ రాసుకొని దీనికి మళ్ళీ డస్టింగ్ చేసుకోండి పొడి మైదాపిండితో. ఇలా చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఫోల్డింగ్ రెండోసారి మారుతుంది. ఫోల్డింగ్ రెండోసారి ఇలా చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకొని. ఇప్పుడు దీన్ని పొడవుగా కొంచెం ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, బాగా ప్రెషర్ ఇచ్చి రుద్దారనుకోండి మీకు మనకి లేయర్ లేయర్గా రావండి, అంత అప్పచ్చలాగా ఒత్తుకుపోతాయి. సో నిదానంగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా చేసుకోండి, బాగా మందంగా ఉండకూడదు, ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చారంటే మనకి అసలు లేయర్లు అన్నది విడిపోవండి, అందుకని ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా స్మూత్గా వీటిని ప్రెస్ చేసుకోండి. చూడండి మనకి లేయర్లు అన్నది ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటిని అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని మిగతా పిండి కూడా అంతా కూడా ఇలా చేసి పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోకి వేసిన తర్వాత గంట పెట్టి వెంటనే కదపకండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటంతకు అవే నిదానంగా పైకి తేలి వస్తాయండి. ఆ తర్వాత గంట పెట్టేసి వీటిని ఇలా తిప్పుతూ ఈవెన్గా మంచి రంగు వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీరు హైలో పెట్టి చేసుకున్నారంటే లోపలంతా మెత్త మెత్తగా ఉంటుంది, మనకి గోధుమ పిండి కాబట్టి అస్సలు కుక్ అవ్వదండి. అందుకే లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారా మనకి లేయర్ లేయర్లుగా ఎంత చక్కగా వచ్చాయో. ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అయ్యి మాత్రం ఇవి చేశారంటే చక్కగా మనకి ఇలా లేయర్లుగా వచ్చి కరకరలాడుతూ భలే ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవి మనకి నెల రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.